దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడంతో మేడ్చల్లో అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఐపీఎల్ మ్యాచ్ ను తలపించేలా సాగిన దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఇది తెలంగాణ ప్రజల విజయం. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటు 2023లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా రూరల్ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, మేడ్చల్ జిల్లా బీజేపీ కన్వీనర్ మోహన్ రెడ్డి, మండల అధ్యక్షులు జగన్ గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు కొండం ఆంజనేయులు, కౌన్సిలర్లు సముద్రాల హంస రాణికృష్ణ గౌడ్, లావణ్య హనుమంత్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నేడు దుబ్బాక ఉప ఎన్నికలలో భాగంగా దుబ్బాకలో జరిగినటువంటి ఎన్నికలలో బీజేపీ విజయం సాధించింది. ఆ విజయానికి మేడ్చల్లో అందరం కూడా దుబ్బాకాయలు కాల్చి మిఠాయిలు పంచడం జరుగుతుంది. దుబ్బాక విషయానికి వస్తే దుబ్బాకలో మేము దుబ్బాక నియోజకవర్గంలో నర్సింగు చేకుంట మండలాలు మేడ్చల్ వారు అందరం కూడా అక్కడ పంపించడం జరిగింది. అక్కడ ప్రజలు, మహిళలు, యువకులు, కార్మికులు అందరూ కూడా, గిరిజనులు ఎక్కువ కూడా, గిరిజనులు అందరూ కూడా నరేంద్ర మోడీ వారి విశ్వాసము. అదేవిధంగా రఘునందన్ గారు అక్కడ గత 2 సార్లు ఓటమి అయినా కూడా వాళ్ళతో ఉన్నటువంటి సంబంధంతో భారతీయ జనతా పార్టీకి వాళ్ళు పట్టం కడతామని చెప్పడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుందని చెప్పి మేము అందరం భావిస్తున్నాం. జై హింద్, జై భారత్. దేశం మొత్తం మీద అటు ఉత్తరాది నుండి ఇటు దక్షిణాది వరకు ఎక్కడ చూసినా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం బలపడుతున్నటువంటి విషయం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పట్ల ఆదరణ ఈరోజు మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి దుబ్బాకకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మలుపుగా భావిస్తూ ఉన్నాం. కేసీఆర్ అత్యంత పవిత్రంగా తన కంచు కోటగా భావించేటువంటి కంచు కోటలో భారతీయ జనతా పార్టీ ఈరోజు రఘునందన్ గారి గెలిపేదైతే ఉందో రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మారుస్తుందనే విశ్వాసం ఉంది. ఈరోజు ఏదైతే ఫామ్ హౌస్ రాజకీయాలు ఉన్నాయో పేద ప్రజలందరూ కూడా బాధపడుతున్నటువంటి తరుణంలో అటు జిహెచ్ఎంసీలో ఇటీవల జరిగినటువంటి అకాల వర్షాల కారణంగా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతుంటే తను మాత్రం ఫామ్ హౌస్లో కూర్చొని ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా గమనించారు. అదేవిధంగా దుబ్బాకలో బీఆర్ కానీ దేశంలో దాంతోపాటు తెలంగాణలో కూడా దుబ్బాకలో విజయం సాధించినందుకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మరి తెలంగాణలో కూడా మార్పు మొదలైంది. మరి అనేక మంది కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు తెలంగాణకు మరి ఎవరు గట్టిగా ఉంటారు, తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా ఎవరు ఉంటారని ప్రజలు అనుకున్న సమయంలో మరి ప్రజలందరూ కూడా మరి తెలంగాణకు సరైన నాయకత్వం భారతీయ జనతా పార్టీ పూర్తిగా మరి టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొనే సత్తా ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉన్నారు. కార్యకర్తలందరూ కూడా మరి ఇదే మంచి అవకాశము, మనం అందరం కూడా కష్టపడి కష్టించి మరి భారతీయ జనతా పార్టీని రాబోయే జిహెచ్ఎంసీలో కానీ రాబోయే తెలంగాణలో 200